టిప్స్ టు రైట్ ఎంసెట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఎంసెట్ పరీక్ష రాసే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సూచనలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ డిక్షనరీ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసము క్రింద గల ఎర్రని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి, నోటిఫికేషన్ కోసము దాని పక్కనే గల గంట గుర్తును నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మొదటిసారి ఎంసెట్ను ఆన్లైన్ పద్ధతిలో రాయబోతున్న విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం మీద పూర్తిస్థాయి అవగాహన ఉండనవసరం లేదు. ప్రాథమిక అవగాహన కోసం కొన్ని జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం. ఆన్లైన్ తుది పరీక్షకు ముందుగానే 1-2 మాదిరి ప్రశ్నపత్రాలను కంప్యూటర్ మీద అభ్యాసం చేయడం ఉత్తమం. పరీక్ష హాల్లో కేటాయించిన కంప్యూటరు, ఇంటర్నెట్ సదుపాయము తగిన విధంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఇన్విలేటర్కి తెలియపరిచి సరైన సిస్టమ్ను పొందవచ్చు. ముందుగా సూచనలను పూర్తిగా చదివిన తర్వాత ప్రశ్నలకు సమాధానాన్ని సేవ్ చేయడం మొదలుపెట్టాలి. డెస్క్టాప్లో అనుసంధానించి ఉన్న చివరి పేజీ వరకు చెక్ చేసుకొని 160 ప్రశ్నలు డిస్ప్లే అయ్యాయో లేదో చూసుకొని ఆరంభించాలి. సాధారణంగా సమాధానాన్ని సేవ్ చేసిన తర్వాత సుమారు 7 సెకండ్లు సమయం తీసుకుంటుంది. కాబట్టి సేవ్ అయ్యిందా లేదా అని సమయం వృధా చేసుకోనవసరం లేదు. తర్వాత ప్రశ్నకు బాణం గుర్తు ద్వారా ముందుకెళ్తున్నప్పుడు ఆటో సేవ్ అవుతుంది. చివరి నిమిషం వరకు సబ్మిట్ బటన్ను నొక్కకుండా కంగారు పడే కంటే ముందు నుంచి సమయపాలన పాటించడం మేలు. చివరి 10 నిమిషాలు పునశ్చరణ కోసము సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాధానాల్లో ఖచ్చితత్వాన్ని సాధించవచ్చు. పాటించాల్సిన సూత్రాలు. ప్రాథమిక సూత్రాల పునశ్చరణ. గత చరిత్రను తిరిగేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్లో ఎక్కడ లోతుగా, క్లిష్టంగా, తికమకగా ఇచ్చిన సందర్భాలు లేవు. పూర్తిగా ప్రాథమిక అంశాల మీద సూత్రాల ఆధారంగా పరీక్షించే విధానమే కనబడుతుంది. కాబట్టి వాటిని తెలిసినవే నాకు వచ్చు కదా అని దాటవేయకుండా శ్రద్ధగా పునశ్చరణ చేయడం సముచితం. కష్టపడడం విజయానికి ఎప్పుడూ దగ్గరి దారి లేదు. సరైన రీతిలో, సరైన ప్రణాళికతో, సరైన సమయంలో నిర్దేశించుకోవడము అవసరం. ఇలా స్మార్ట్గా ఎంసెట్కు సన్నద్ధం కావచ్చు. తక్కువ పరిధి ఉన్న అంశాలు, ఉదాహరణకు మ్యాథమెటిక్స్లో మ్యాథమెటికల్ ఇండక్షన్, పార్షియల్ ఫ్రాక్షన్స్, పోలార్ కోఆర్డినేట్స్, ర్యాండమ్ వేరియబుల్స్ లాంటి తక్కువ పరిధి ఉన్న అంశాలను ముందుగా పూర్తి చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా సమయానుకూల సన్నద్ధత సరైన రీతిలో స్వీయ తయారీ. అభ్యర్థులు ఎవరికి వారుగా అర్థం చేసుకొని రాసుకున్న షార్ట్ నోట్స్ ఉపయోగకరం. సూత్రాలు, ప్రాథమిక విషయాలను తయారు చేసుకుంటే పునశ్చరణ వేగంగా పూర్తి చేయడం సులభమవుతుంది. ఆసక్తి ఉన్న సబ్జెక్టు. కటాఫ్ మార్కులు సబ్జెక్టుల వారీగా లేవు కాబట్టి ఎక్కువ పట్టు ఆసక్తి ఉన్న సబ్జెక్టులోనే సహజంగానే ఎక్కువ స్కోరు సాధ్యమవుతుంది. కాబట్టి ఆ సబ్జెక్టు అంశాలను సరిగా మననం చేసుకోవడం అవసరం. సమయపాలన. అభ్యర్థిని ప్రేరేపించే ప్రశ్న ఇచ్చి దాని మీద ఎక్కువ సమయము వృధా అయ్యేటట్టు చేయడము ప్రశ్నపత్రం తయారీలో నిపుణత. అత్యున్నత ర్యాంకు సాధించడంలో ఇలాంటి అవరోధాలుంటాయి. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నని వీలైనంత త్వరగా వదిలివేసి తదుపరి ప్రశ్నకు వెళ్ళగలగడమే సమయపాలనలో అత్యంత ముఖ్యం. రసాయన శాస్త్రము మరో కీలక అంశం. రసాయన శాస్త్రంలో ప్రాథమిక అంశాలను పూర్తిగా పునశ్చరణ చేయగలిగితే 30 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. అక్కడ మిగుల్చుకునే సమయము, ఎక్కువ వ్యవధి తీసుకునే గణితము ఫిజిక్స్లలో న్యూమరికల్ పరిష్కారాలకు వాడుకోవచ్చు. బలాలు, బలహీనతలు. ఒక ప్రశ్నకు 72 సెకండ్లు మాత్రమే సమయం ఉండే ఎంసెట్లో తల తోక తెలియని ప్రశ్నలకు సమయం వృధా చేయడం సరికాదు. ఈ బలహీనతను అధిగమించడం సన్నద్ధత సమయంలోనే అలవాటు కావాలి. తక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు, సులువైన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు కనుక్కుంటూ
వెళ్ళడం ద్వారా స్కోరును పెంచుకోవచ్చు. ఈ తరహా బలం పెంచుకోవాలి. మాదిరి ప్రశ్నపత్రాలు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అయినా తెలంగాణ ఎంసెట్ అయినా మాదిరి ప్రశ్నపత్రాల సాధన ఎంతో ముఖ్యము. పరీక్ష పద్ధతి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఈ అభ్యాసము విజయావకాశాలను గణనీయంగా పెంచుతుంది. వేటేజీ మంత్రం. ఇంటర్మీడియట్ ఆప్షనల్స్లో తెచ్చుకునే 24 మార్కులు ఎంసెట్ ఫైనల్ ర్యాంకులో ఒక ర్యాంకుతో సమానం. కానీ ఎంసెట్లో తెచ్చుకునే ఒక మార్కు ఇంటర్మీడియట్లో తెచ్చుకునే 14 మార్కులతో సమానం. కాబట్టి ఎంసెట్లో సాధించే ప్రతి మార్కు అభ్యర్థి ర్యాంకును మెరుగుపరుస్తుంది, మంచి కళాశాలలో చేరే అవకాశాన్ని దగ్గరగా చేస్తుంది. సమయం తక్కువ ఉందని అదుర్థపడకుండా అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. సింపుల్ ఫార్ములాలను నిర్లక్ష్యం చేయకుండా సులువైన అంశాల నుంచి క్లిష్టమైన అంశాల పునశ్చరణకు మార్గాన్ని సుగమం చేసుకోవాలి. గణిత శాస్త్రంలో కీలక అంశాలు వెక్టార్స్, సదిశలు, ప్రాబబిలిటీ, సంభావ్యత, 3D జామెట్రీ, త్రిమితీయ జామితి, లిమిట్స్, అవధులు, ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్, అనిశ్చిత సమాకలనము, డిఫినెట్ ఇంటిగ్రల్స్, నిశ్చిత సమాకలనము, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, సమితులు, సంబంధాలు, ప్రమేయాలు, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రస్తారాలు, సంయోగాలు, కాంప్లెక్స్ నంబర్స్, సంకీర్ణ సంఖ్యలు. భౌతిక శాస్త్రంలో కీలకాంశాలు కరెంట్, ఎలక్ట్రిసిటీ, ప్రవాహ విద్యుత్తు, హీట్ థర్మోడైనమిక్స్, ఉష్ణము ఉష్ణగతిక శాస్త్రము, ఎలక్ట్రోస్టాటిక్స్, స్థిర విద్యుత్తు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, విద్యుత్ ప్రవాహ అయస్కాంత ప్రభావము, అయస్కాంతత్వము, వర్క్ పవర్ ఎనర్జీ, పని శక్తి సామర్థ్యము. వేవ్ మోషన్ తరంగ చలనము, సింపుల్ హార్మోనిక్ మోషన్ సరళ హరాత్మక చలనము, ఫిజిక్స్ ఆఫ్ న్యూక్లియస్ కేంద్ర భౌతిక శాస్త్రము, సాలిడ్స్ అండ్ సెమీకండక్టర్ డివైజెస్ ఘనపదార్థము అర్ధవాహక పరికరాలు, మోడర్న్ ఫిజిక్స్ ఆధునిక భౌతిక శాస్త్రము, సెంటర్ ఆఫ్ మాస్ గురుత్వ కేంద్రాలు. రసాయన శాస్త్రంలో కీలకాంశాలు కెమికల్ బాండింగ్ రసాయన బంధము, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎస్ గ్రూప్ మూలకాలు, పి బ్లాక్ డి బ్లాక్ ఎలిమెంట్స్ పి మరియు డి గ్రూప్ మూలకాలు, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సాధారణ రసాయన శాస్త్రము, రిడాక్స్ రియాక్షన్స్ ఆక్సీకరణ క్షయకరణ చర్యలు, అయానిక్ ఈక్విలిబ్రియం అయాను సమతుల్యము, కెమికల్ కైనెటిక్స్ రసాయన గతి శాస్త్రము. వృక్షశాస్త్రము బాటనీలో కీలకాంశాలు డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, మార్ఫాలజీ ఆఫ్ ది ఫ్లవరింగ్ ప్లాంట్ పుష్పించే మొక్క బాహ్య స్వరూప శాస్త్రము, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ వర్గీకరణ శాస్త్రము, ఎనాటమీ ఆఫ్ ది ప్లాంట్స్ మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రము, ప్లాంట్ టిష్యూస్ వృక్ష కణజాల శాస్త్రము, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెంట్ అనువంశిక జీవాణు శాస్త్రము, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అనువంశిక సూత్రాలు విధానాలు, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ జీవ సాంకేతిక శాస్త్ర సూత్రాలు విధానాలు, బయోటెక్నాలజీ అప్లికేషన్స్ జీవ సాంకేతిక శాస్త్ర అన్వయాలు, ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ మొక్కల్లో శ్వాసక్రియ, ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ మొక్కల్లో నీటి ఖనిజ లవణాల రవాణా. జంతుశాస్త్రము జువాలజీలో కీలకాంశాలు హ్యూమన్ అనాటమీ మానవ శరీర నిర్మాణ క్రియాశీలక శాస్త్రము, జెనెటిక్స్ జన్యుశాస్త్రము, బయోడైవర్సిటీ జీవ వైవిధ్య శాస్త్రము, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ జీవ ప్రపంచ సమూహాలు, ఇకాలజీ జీవావరణ శాస్త్రము. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు.
మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీ మెయిల్ని చేరడం కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుల కోసము షేర్ చేయండి.